హలో ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడకపోతే వెళ్ళిపోయి ఇప్పుడే చూడొద్దు ఆపేసే పూర్తిగా చూస్తానంటే చూడు ఎందుకంటే మస్తు క్యామెడీగా ఉంటుంది అది మీ తృప్తి కోసమే చెప్తున్నాలే అర్థం చేసుకున్నారు కదా అలాగే కొన్ని ఫోటోలు వాడాను వారందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఎడల నేను జాలి పడుతూ వారి గురించి నేను ప్రార్థన చేస్తాను ఒకసారి ఈ నేలు చూడండి ఎలా లైన్ ఒకసారి చూడండి మనం అడిగిన వాటికి జవాబులు రాకపోగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్టు ఏబు ఇంట్లో కలిగినట్టు వరస శ్రమలు కలిగినాయి అనుకో మళ్ళీ కష్టాలు వచ్చినాయనుకో దానర్థం ఏంటో తెలుసా ఏంటి నువ్వు దేవుణ్ణి నమ్మలేదని కాదు నువ్వు నమ్మే నమ్మే అయినా శ్రమలు వస్తున్నాయి అయినా వస్తున్నాయి అయినా ఇబ్బందులు వస్తున్నాయి అయినా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది నేను దేవుడిని నమ్మక ఎట్లా వస్తుంది అంటే నమ్మే నువ్వు దేవుడిని నమ్మటం సంగతి అట్టుంచి ఇన్ని పరిశోధనలు నీకు వస్తున్నాయి అంటే నిన్ను దేవుడు నమ్మాడు అసలు ఎక్కడి నుంచి ఎన్ని వర్షన్స్ చెప్పుకుంటూ వచ్చాడో ఒకసారి పేపర్ మీద రాసుకోండి ఫస్ట్ హిందుత్వం మీద పడ్డాడు నీతిమంతుడికే శ్రమలు వస్తాయి బొమ్మలకు మొక్కేవాడికి ఏం కష్టాలు వస్తాయి అన్నాడు సరే అని చెప్పి వాడి వీడియోలోకి వెళ్తే వీడు హిందుత్వంలో ఉన్నప్పుడే సంగనగిపోయాడు అనేక దరిద్రాలు అనుభవించాడు యేసు మతంలోకి వచ్చాక మతాన్ని అమ్ముకోవటం మొదలుపెట్టాక పందిలాగా బలిశాడు అనేది చూపించాం అయిపోయిందా ఆ తర్వాత ఇంకొక వీడియోలో ఏమంటున్నాడు నీకు కష్టాలు వస్తున్నాయి నీకు శ్రమలు వస్తున్నాయి అంటే నువ్వు ఎక్కడో తప్పు చేసావు అంటే ఏసు మతంలో ఉన్నప్పటికీ నువ్వు ఏసు మతంలో ఉన్నప్పటికీ పాపం చేసావు కాబట్టే దేవుడు నీకు శిక్షిస్తాడు అన్నాడు ఒకటి రెండోది ఇంకొక వెర్షన్లో నీకు కష్టాలు శ్రమలు వస్తున్నాయంటే నువ్వు టెస్ట్లో ఉన్నావు పరీక్షలో ఉన్నావు విశ్వాసాన్ని నిలబెట్టుకో అన్నాడు రెండోది ఇప్పుడు మళ్ళీ మూడో వెర్షన్లో ఏమంటున్నాడు నువ్వు ఏసు మతంలో ఉండి పేదలు చేసినా కూడా నీ ఫలితం రావట్లేదంటే దేవుడు నిన్ను నమ్మాడు మనోడు బాగా భరిస్తాడు రా అని చెప్పి యేసు నిన్ను నమ్మాడంట అందుకని నీకు ఈ కష్టాలు ఇస్తున్నాడంట ఇవి కొన్ని మాత్రమే వీడి వీడియోలో కొన్ని వెర్షన్స్ తీసుకుని నేను చెప్పాను ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి శ్రమ మనకి మేలే చేసిద్ది శ్రమ వచ్చినప్పుడే మనం దేవుడి దగ్గర అవుతాం అని చెప్పిన వర్షం ఒకటి ఉంది ఇలాంటి ఉన్నాయో మోటివేషనల్ ఓదార్పు జగనన్న ఓదార్పు అనమాట నేనప్పుడప్పుడు లుచ్చగాళ్ళు పోరం పోరంబోగులు అంటా కదా లుచ్చగాళ్ళు పోరంబోగులు అనే పదం కూడా చాలా చిన్నది వీడికి అంటే అసలు వీడి వీడియోలన్నీ వీడి స్పీచ్లు అన్నీ ఈ కష్టాలు శ్రమల మీద ఎందుకుంటాయి ఇలా మోటివేషనల్గా వాళ్ళని బ్రెయిన్ వాష్ నమ్మాడంట అందుకని నీకు కష్టాలు ఇస్తున్నాడంట ఇవి కొన్ని మాత్రమే వీడి వీడియోల్లో కొన్ని వెర్షన్స్ తీసుకుని నేను చెప్పాను ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి శ్రమ మనకి మేలే చేసిద్ది శ్రమ వచ్చినప్పుడే మనం దేవుడి దగ్గర అవుతాం అని చెప్పిన వర్షన్ ఒకటి ఉంది ఇలాంటి ఇప్పుడు ఎన్నోన్నాయో మోటివేషనల్ ఓదార్పు జగనన్న ఓదార్పు అనమాట నేనప్పుడప్పుడు వీడు లుచ్చగాళ్ళు పోరంభోగులు అంటా కదా లుచ్చగాళ్ళు పోరంబోగులు అనే పదం కూడా చాలా చిన్నది వీడికి అంటే అసలు వీడి వీడియోలన్నీ వీడి స్పీచ్లన్నీ ఈ కష్టాలు శ్రమల మీద ఎందుకుంటాయి ఇలా మోటివేషనల్గా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లుగా ప్రతిసారి ఇలా ఎందుకు మాట్లాడతాడు అంటే ఈ శిలకలూరుపేట చుట్టుపక్కల ఉన్నటువంటి మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పేదవాళ్ళు అయినటువంటి హిందువుల దగ్గరికి పోయి వాళ్ళకేయో అప్పులో తెప్పలో రోగాలో ఉంటాయి కదా ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి పోయి మా దేవుడి దగ్గరికి వస్తే మా మతంలోకి వస్తే మీ జీవితాల్లో అద్భుతాలు దొరుకుతాయి అని చెప్పి వీళ్ళ ఏజెంట్లు పంపించి వాళ్ళకి ఆశ పెట్టి ప్రలోభ పెట్టి మతవారి పెళ్లి చేస్తున్నారు ఒక వంద మంది దగ్గరికి వెళ్తే ఒకళ్ళు ఇద్దరు బలహీనలు వింటారు కదా ఈ వచ్చిన వాళ్ళందరూ మరి మాకేంటి పరిస్థితి ఏం మారలేదు మాకేం అద్భుతాలు జరగట్లేదేంటి ఇంకా దిగజారిపోయామేంటి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా పరిస్థితి అంతకంతకు క్షీణించిపోతుందని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అద్భుతం జరిగింది అన్నారు కానీ ఇలా రివర్స్ అయిపోతుంది ఏంటి అని వాళ్ళందరూ వీడి మీద పడేసరికి అయ్యో మాకు కష్టం వచ్చింది మాకు ప్రేయర్ చెయ్యి అయ్యో మాకు కష్టం వచ్చింది దేవుడిని అడుగు ఈయన్ని ఈ పోకరి సినిమాలో బ్రహ్మానందం చుట్టూ భిక్షగాలు వస్తారు బా ఆ రకంగా మీద పడి అయ్యా 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 అని చెప్పి పీక్ తినేసరికి వీడు తట్టుకోలేక ఇప్పుడు ఈ వర్షన్స్ అన్నీ చెప్తున్నాడు అనమాట నీకు కష్టాలు వస్తున్నాయి అంటే నీకు అదే సమ్మకు ఉంటుందా నీకు నీకు అదే బాగుంటుంది నీకు తెలీదు బాగా అనుభవించ అంటాడు కాసేపేమో నువ్వు నీతిమంతుడివి నువ్వు పరిశుద్ధుడి కాబట్టి నీకు కష్టాలు వస్తున్నాయి అంటాడు కాసేపు నువ్వు పాపివి నువ్వు పరమ దుర్మార్గుడివి కాబట్టి నీకు కష్టాలు వచ్చినాయి అంటాడు కాసేపు నీకు టెస్ట్ అంటాడు కాసేపు దేవుడిని నమ్మాడు అంటాడు కాసేపు నీకు శ్రమ మంచి చేసిద్ది అంటాడు నిన్న చెప్పిన స్పీచ్కి సాయంత్రం స్పీచ్కి సంబంధం ఉండదు పొద్దున దాన్ని వీడే ఖండించుకుంటాడు కాంట్రాక్షన్ చెప్పేస్తాడాడు సరే వీడు ఎదవా దిగజారిపోయాడు ఒక మాట మీద నిలకడలేదు నిబద్ధత లేదు కమిట్మెంట్ లేదు ఎదుట నా గుర్రీలకైనా అర్థం కావాలిగా నిన్నేం చెప్పాడు వీడు ఈ రోజు చెప్తున్నాడు పొద్దునని చెప్పాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఒకే స్పీచ్లో ఇంతకుముందు ఇప్పుడేం చెప్తున్నాడు ఈ పరస్పరం వైరుధ్యాలు అంటారు కదా సుగుణ సాలేగాడు ఏమని తమ్ము పెట్టాడో చూడండి గొర్రెల్ని ఏమార్చడానికి పాస్టర్ సాలే రాజు తిప్పలు పాస్టర్ శాలేం రాజు ఎక్స్పోజ్డ్ అని తమ్మునెలు పెట్టాడు నేను వీడు మాట్లాడిన వీడియోకు మాత్రమే కౌంటర్గా నేను ఈ వీడియోను మాట్లాడుతున్నాను షాలేమన్నా ఫోటో పెట్టుకొని కొత్త రకం బెగ్గింగ్లో ముందుకు దూసుకుపోతున్న బుడబొక్కల బొడ్డోడు కరుణెక్కరగాడు న్యాయంగా ఆలోచన చేయండి మనం వీధులమ్మటి సమాజంలో కొంతమంది వివిధ రకాల వారు నమ్మిన వారి ఫోటోలు పెట్టుకొని ఇళ్లమ్మిడి తిరిగి వీధిలమ్మిడి తిరిగి అడుక్కుంటూ ఉంటారు కదా అవునా కదా అలాగే రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో రైల్వేలో బస్సులలో ఈ విధంగా వారు నమ్మిన వారిని ఫోటోలుగా చేసుకొని ఫోటోలు పెట్టుకొని అడుక్కుంటూ ఉంటారు ఇది సర్వసాధారణముగా మనం చిన్నప్పటి నుండి చూస్తున్న బెగ్గింగ్ బెగ్గింగ్లో ట్రెండ్ సెట్ చేయడానికి బెగ్గింగ్ స్టార్గా ఒక వినూత్నమైన రీతిలో బెగ్గింగ్ని సోషల్ మీడియాలో అలవాటు చేశాడు అదేమిటో తెలుసా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన లక్షల కోట్ల మంది ఫాలోవర్స్ కలిగిన లక్షల మంది వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఆ వ్యక్తి ఫోటోని తమ్నలో పెట్టుకొని ఆ వ్యక్తి వీడియోని క్లిప్పింగ్ రూపంలో ఛానల్లో పెట్టుకొని దానికి సోదంతా ఈ పనికిమల్ని సోదంతా అర్థం పర్దవులను సోదంతా చెప్పుకుంటున్నాడు ఈ సోదోడు కరుణాకర్గాడు ఈ విధముగా ఒక క్రొత్త రకమైన బెగ్గింగ్కి తెరలేపి చక్కగా వాడు బెగ్గింగ్ని యథావిధిగా సోషల్ మీడియాలో చేసుకుంటున్నాడు దయతో వీడి వినూత్నమైన బెగ్గింగ్కి మనమందరం జాలిపడి అదిగో ఆ బెగ్గింగ్ అకౌంట్ ఉంది ఈ బెగ్గర్గాడికి చిల్లర వేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని కౌంటర్గా మాత్రమే మాట్లాడుతున్నాను ఈ బుడబొక్కుల భూసోడు ఈ మరగుజ్జోడు ఆఫ్నోలాడ్జీ గారు షాలేం రాజు గారి ఫోటోలు అలాగే క్రైస్తవ మహిళల దైవజనుల ఫోటోలు పెట్టి కించపరిచే విధముగా ఏకవచనముతో అగౌరవపరుస్తూ మాట్లాడాడు వాడి స్థాయిలోనే వాడి రేంజ్లోనే ఈ వీడియోని మాట్లాడుతున్నాను కానీ ఈ వీడియోలో చూపించబడే ఫోటోలు అందులో ఉన్న సిచ్యువేషన్ కలిగిన వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం దానిని ఇతనికి కౌంటర్ రూపంలోనే భావించాలి రెప్కా అక్కను మొక్కలు మొక్కలుగా నరి అని స్టారు హ్యాష్ పెట్టి నా తర్వాత ఏమైంది అని క్వశ్చన్ మార్కు వాస్తవానికి ఈ ఫోటోలో ఉన్న పైన సహోదరుని చూస్తే ఎలా ఉంది ఈ కరుణాకర్ గారికి ఈ ఫోటోలో ఉన్న మరొక వ్యక్తికి ఏమని చెబుతుందంటే పాపం చేయమాకండి వ్యభిచారం చేయమాకండి పెళ్ళి కాకుండా లేదా పెళ్ళైన పరాయ స్త్రీని పరాయపురుషుణ్ణి మోహించకూడదు ఆశించకూడదు అక్రమ సంబంధాలు ఉండకూడదు అన్నట్లు ఆ ఫోటోలో ఉన్న సహోదరి మైకి పట్టుకొని వాక్యం చెబుతున్నట్టు ఉంది ఇది వాళ్ళు అంటుంటే నేను విన్నా కానీ ఇక్కడ కరుణాకరుడు సుగుణగాడి చేయి పెట్టాడు నేను ఆకారానికి పురుషున్నాయి కానీ విషయం లేదు అన్నది వాడి యొక్క తాత్పర్యం వెంటనే దానికి స్పందించిన ఆ వ్యక్తి అయ్యో నేను వీడి దగ్గర ఏదో ఉందనుకుని వచ్చిన ఏమీ లేదా అన్నట్లు బాధపడింది అని నేనెందుకు అంటానండి ఆ సహోదరి మన భారతదేశ మహిళ కదా మనం గౌరవించాలి వీడికంటే తలా తోకలేదు వాడు గ్రంథం ఏమి చెప్పిందో వాడికి తెలియదు ఆ గ్రంథంలో ఉన్న దాని ప్రకారం వీడు దగా మోసము చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు ఈ వీడియో కింద పెట్టిన కామెంట్లలో ఇప్పుడు నేను ఈ తమ్ముణేళ్ళ గురించి మాట్లాడిన మాటలు ఉన్నాయి అందువలన నేను ఈ వీడియోలో ఆ మాటలు చెప్పాను టైరు బండ్లకు ఇసుకు కొట్టుకొని అమ్ముకొని వాటర్ బాయ్గా సినీ ఫీల్డ్లో పనిచేసి అక్కడ కాక బ్రతుకుదరువు లేక చివరికి ఇష్కర్ యువతి లాగా వీడు హైందువులను అడ్డం పెట్టుకొని వాళ్ళని వంచన చేస్తూ మన ద్వారా దెబ్బలు తింటున్నాడు వీడు కుటుంబంలో ఉండవలందరూ కూడా యేసు ప్రభుని నమ్మిన వారే తన ఇంటిని చక్క పెట్టుకోలేని దరిద్రుడు ఎవరినో చక్కబెడతారంట ఒరే ఎందుకు లేపో